అందరికీ నమస్కారం ఒకనొక నగరంలో ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు అతని పేరు సోమేశ్వరుడు అతను మొదటి నుంచి చాలా బీదవాడు అతను రోజు తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసి తులసి మొక్కకు నీళ్లు పోసి ఆ నగరంలోని అన్ని ఇళ్లకు వెళ్ళి కథలు చెప్పుకునేవాడు కానీ ఈ పనులన్నీ అతని భార్యకు అసలు ఇష్టం ఉండేవి కావు ఎందుకంటే ఆమె చాలా సంవత్సరాలు భోలేనాథు పూజించింది మరియు మాసం యొక్క అన్ని రోజుల్లో కూడా పూజలు చేసి శ్రావణ సోమవారాలు ఉపవాసం కూడా ఉండేది కానీ ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆమె పేదరికాన్ని అనుభవించింది దీని కారణంగా పండితుని భార్య భోలేనాథుడిపై చాలా కోపంగా ఉంది మరియు పండితుడు చిన్నతనం వరకు శివుని పూజించడానికి ప్రతిదీ వదులుకున్నాడు అతను భోలేనాథుని కథలు చెప్పుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాడు అతనితో పాటు ఆమె భార్య కూడా భోలేనాథుణ్ణి పూజించేది తన కోరికలన్నీ తీరే రోజు తప్పకుండా వస్తుందని దారిద్ర్యం కూడా పోతుందని మనసులో అనుకుంటూ భోలేనాథుణ్ణి పూజించేది కానీ ఎన్ని పూజలు చేసినా ఫలితం పొందలేకపోయింది దానివల్ల ఆమె చాలా బాధపడింది మరియు మేమేం పాపం చేశాం అని తన మనస్సులో తాను శపించుకోవడం ప్రారంభించింది పండితుడు మరియు అతని భార్య ఇద్దరూ చాలా వృద్ధులయ్యారు మరియు ఇప్పుడు భోలేనాథుని కథలు చెప్పడానికి పండితునికి అతని శరీరంలో తగినంత బలం లేదు అందుకే పండితుడు ఆందోళన చెందడం ప్రారంభించాడు అతని ఇంట్లో పేదరికం బాగా ఎక్కువైంది కావున ఆమె భార్య భోలేనాథుణ్ణి ఆరాధించడం ఆపేసింది అంతేకాకుండా అతని భర్త ఆరాధనను కూడా ఆమె తిరస్కరించింది కానీ ఆ పండితుడు భోలేనాథుణ్ణి పూజించడం మానలేదు ఒకరోజు ఆమె కోపం తెచ్చుకుని తన భర్తతో ఇలా చెప్పింది ఎంతకాలం మనమిద్దరం భోలేనాథుణ్ణి ఆరాధిస్తాము ఎందుకంటే శివశంకరుణ్ణి ఆరాధించి ఆరాధించి చివరకు ముసలి వాళ్ళం కూడా అయిపోయాము కానీ మనం ఇంకా పేదరికంలోనే ఉన్నాము ఎన్ని పూజలు చేసినా ఫలితం ఏమీ లేదు మన దారిద్ర్యం ఏమీ పోలేదు మనం ప్రతి సోమవారాలు ఉపవాసం ఉండి ఆ శంకరుణ్ణి జపం వాళ్ళము రోజు శివలింగానికి నీళ్లు అర్పించి పూజలు కూడా చేసేవాళ్ళము ఇప్పుడు మనం ముసలి వాళ్ళం అయిపోయి ఏమి చేయలేని స్థితిలో ఉన్నాము ఆ శివుడు మనల్ని ఎలా కాపాడతాడు అని భార్య ప్రశ్నిస్తుంది కానీ పండితుడు సోమేశ్వరునికి శివుడి మీద నమ్మకం మాత్రం పోదు అదే సమయంలో అతని కుమారుడు సోమనాథుడు పెరిగి పెద్దయ్యి వాళ్ళ తల్లిదండ్రుల బాధను చూసి భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించకుండా తన తల్లిదండ్రులకు సేవ చేయడం ప్రారంభించాడు వారి కోరికలను తీర్చడానికి తన తండ్రి లాగా ఇంటి భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు అతను నగరానికి వెళ్ళి భోలేనాథుని కథలు చెప్పడం ప్రారంభించాడు మరియు కథలు చెప్పడం ద్వారా పొందిన దక్షిణతో తన కుటుంబాన్ని పోషించడం ప్రారంభించాడు కానీ ఒకరోజు ఆ నగరంలోని శివాలయంలో సోమనాథుడు కథలు చెబుతూ ఉండగా ఆ ఊరు రాజు అక్కడికి వస్తాడు సోమనాథుడు చెప్పిన కథలు రాజుకి బాగా నచ్చుతాయి రాజు తన కుమార్తెకు ప్రతిరోజు ఈ శివుని కథలు వినిపించాలని యువరానికి కథలు చెప్పినందుకుగాను సోమనాథునికి దక్షిణ కూడా ఇస్తాను అని అతడిని నియమించుకుంటాడు ఇప్పుడు సోమనాథుడు ప్రతిరోజు ఆ నగర రాకుమార్తె యువరానికి కథలు చెప్పడం ప్రారంభించాడు కథ విని దక్షిణగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించడం ప్రారంభించాడు కానీ సోమనాథ్ తల్లికి ఇది నచ్చలేదు మరియు ఆమె తన కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంది అప్పుడు ఒకరోజు పండితుని భార్య తన భర్తతో ఇలా చెప్పింది ఓ స్వామి నేను మన అబ్బాయి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నాను మన అబ్బాయి రాజభవనం నుంచి తెచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు వాటితో మన కుటుంబ అవసరాలు మాత్రమే తీరుతున్నాయి కానీ ఇతర కోరికలు ఎలా నెరవేరుతాయి వీటితో మన అబ్బాయి పెళ్లిని ఎలా జరిపించగలము అని దుఃఖిస్తుంది కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివునితో ఓ నాదా ఆ బ్రాహ్మణ పండితుడు మిమ్మల్ని పూజిస్తూనే ఉన్నాడు కానీ అతని దుఃఖాన్ని పేదరికాన్ని మీరు తీర్చలేదు కారణం ఏమిటి అని అడుగుతుంది ఇప్పుడు శివుడు పార్వతీతో ఓ దేవి ఆ బ్రాహ్మణుడి అదృష్టానికి బీజం వేయనందుకు మీరు చింతించకండి ఇప్పుడు నేను ఆ పండితుని ఇంటికి వెళ్ళవలసిన సమయం వచ్చింది భూలోకానికి వెళ్ళి శివలీల ఆచరించాలి ఇలా చెప్పి భోలేనాథుడు భూమి వైపుకి వెళ్ళి ఋషి రూపాన్ని ధరించి ఆ పండితుని ఇంటి దగ్గరికి చేరుకుంటాడు ఆయన స్వరం విని ఆ వృద్ధ పండితుడు ఇంటి నుండి బయటకు వచ్చి అతనికి నమస్కరించి ఓ మునీశ్వర మీకు స్వాగతము మహర్షి రూపంలో ఉన్న శివుడు ఆ పండితునితో ఈరోజు రాత్రి నేను మీ ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాను అని అడుగుతాడు దానికి ఆ పండితుడు అతిథి సత్కారాలు చేయలేని పరిస్థితిలో ఉన్న అలానే ఉన్నదానిలోనే ఏర్పాట్లు చేస్తాడు మరుసటి రోజు ఉదయాన్నే సోమనాథుడు రాజుగారి కూతురుకు కథ చెప్పడానికి బయలుదేరుతాడు అప్పుడు ఋషి రూపంలో ఉన్న శివుడు సోమనాథునితో నాయన నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు అప్పుడు సోమనాథుడు నేను రాజుగారి కూతురికి కథ చెప్పడానికి వెళుతున్నాను ఈ విధంగా నేను భోలేనాథుని కథలు చెప్పడం వలన రాజు నాకు కొంత ధనం ఇస్తాడు వీటితో నేను నా కుటుంబాన్ని పోషిస్తాను అని వివరిస్తాడు అప్పుడు శివుడు నువ్వు యువరాణికి కథ చెప్పే సమయంలో ఆమె కోరిక గురించి తెలుసుకోమని పంపిస్తాడు సోమనాథుడు అదేవిధంగా కథ చెప్పుతూ యువరాణి కోరిక గురించి అడుగుతాడు అప్పుడు యువరాణి తనకు మంచి భర్త రావాలి అని అతను ఇప్పటి వరకు చూడని పెళ్లి ఊరేగింపును తీసుకురావాలి అని తన పెళ్లి అంగరంగ వైభవంగా ఊరేగుతూ ఊరంతా మర్చిపోని విధంగా జరగాలని అతని ఇంట్లో దేనికి లోటు ఉండకూడదని తనకు వచ్చే భర్త తలపైన సూర్యుడు చంద్రునితో పెళ్లి ఊరేగింపు జరగాలి అని కోరుకుంటుంది ఇదే విషయం సోమనాథుడు ఋషి రూపంలో ఉన్న శివునికి చెబుతాడు అప్పుడు శివుడు మరుసటి రోజు నువ్వు యువరాణిని ఇదే ప్రశ్న అడిగి తనకు కాబోయే వరుడివి నువ్వే కాగలవు అని సమాధానం ఇవ్వమని చెబుతాడు ఇలా చెప్పడం వల్ల అతని కుటుంబానికి రాజు శిక్ష వేస్తాడని అలా చెప్పనని అంటాడు ఋషి రూపంలో ఉన్న శివుడు శిక్ష వేస్తే నేను చూసుకుంటాను అని అలాగే సమాధానం ఇవ్వమంటాడు సోమనాథుడు యువరానికి ఆమెకు కాబోయే వరుడు నేనేనని సమాధానం ఇస్తాడు యువరానికి బాగా కోపం వస్తుంది తన చెలికత్తెలతో విషయం అంతా చెబుతుంది ఇది రాజు వరకు చేరుకుంటుంది రాజుకు బాగా ఆగ్రహం వచ్చి అతనికి మరణశిక్ష విధించాలి అని అనుకుంటాడు బ్రాహ్మణుణ్ణి చంపితే బ్రహ్మహత్యా పాపం చేసినట్లు అవుతుందని అతనికి షరతు విధించాలి అని భటులను పంపి యువరాణిని ఇచ్చి పెళ్లి చేయడం తనకు సమ్మతమేనని కానీ తను పెట్టిన షరతును ఒప్పుకుంటేనే పెళ్లి జరుగుతుందని లేదంటే మరణశిక్ష పడుతుందని ఆదేశిస్తాడు ఊరిలో ఇళ్లంతా అతిథులతో నిండిపోవాలి ఊరంతా అలంకరించాలి అతిథులకు భోజనాలకు ఎలాంటి లోటు ఏర్పడకూడదు పెళ్లి ఊరేగింపు ఘనంగా ఉండాలి అని రాజు పెట్టిన షరతులను భటులు వివరిస్తారు లేదంటే నీకు మీ కుటుంబానికి మరణశిక్ష తప్పదని వివరిస్తారు రాజు యొక్క సైనికుల మాటలు విని అతని తండ్రి చాలా బాధపడతాడు అతని చేతులు మరియు కాళ్ళు కూడా వణుకుతున్నాయి అప్పుడు భగవంతుడు బోలేనాథుడు పెళ్ళి ఊరేగింపుతో సోమనాథుడు రాజుగారిని చేరుకుంటాడు అని సైనికులకు తన సమాధానం చెప్పి వారిని పంపించి వేస్తాడు ఆ సైనికులు రాజభవనానికి చేరుకుని రాజుకు అంతా చెబుతారు కానీ రాజు సోమనాథుడి నుంచి సానుకూల సమాధానం అందుకున్నప్పుడు అతను చాలా ఆశ్చర్యపోతాడు మరియు తన మనస్సులో ఆలోచించడం ప్రారంభిస్తాడు ఇంత అరుదైన పరిస్థితి ఎదురైనా ఆ పేద పండితుడు ఎవరి నమ్మకంతో నా కూతురితో పెళ్లికి సిద్ధమయ్యాడు అని ఆలోచిస్తాడు పెళ్లి రోజు రానే వచ్చింది సోమనాథుడు చింతిస్తూ ఉంటాడు అప్పుడు భోలేనాథుడు ఓ కుమార చింతించకు నువ్వు రాజభవనం వైపు బయలుదేరు అని చెబుతాడు సోమనాథుడు రాజభవనం వైపు నడుస్తూ ఉండగా దేవతలు మానవ రూపాన్ని ధరించి సోమనాథుడికి ఊరేగింపు గుర్రాలు సమర్పించి నృత్యం చేస్తూ నడుస్తారు పెళ్లి ఊరేగింపు ఊరంతా ఆశ్చర్యపడే విధంగా జరుగుతుంది రాజభవనం వైపు ఊరేగింపు చేరుకుంటుంది రాజు యొక్క అతిథి గృహాలు అన్నీ నిండిపోతాయి కొందరు వసతి లేక అలాగే నిలబడిపోతారు రాజు ఈ వైభవాన్ని చూసి ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతాడు శుక్రుడు శనిదేవుడు చిన్నపిల్లల రూపంలో భోజనం గురించి ఏడుస్తూ ఉంటారు అప్పుడు రాజు సైనికులతో వారి ఆకలి తీర్చమని భోజనానికి ఏర్పాట్లు చేయమంటాడు ఎన్ని ఏర్పాట్లు ఎంత భోజనం చేసినా వారి ఆకలి మాత్రం తీరదు రాజభవనంలో అంతా అయిపోతుంది ఇలాంటి పరిస్థితి చూసి రాజుకు ఏం చేయాలో అర్థం కాదు తన గర్వం అంతా అణిచిపోతుంది రాజు ఋషి రూపంలో ఉన్న భోలేనాథునితో తన అవమానానికి చింతిస్తాడు పశ్చాత్తాపడ్డ రాజు సోమనాథుణ్ణి ఒక పెద్ద రథంలో తలపై బంగారు సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఉంచి ఊరంతా అలంకరించి నృత్యాలతో సందడితో వైభవంగా ఊరేగిస్తాడు ఊరంతా ఇలాంటి పెళ్ళి ఎప్పుడూ చూడలేదని ఇక మీదట చూడబోము అని ఆశ్చర్యపోతారు పెళ్ళి జరిగాక ఋషి రూపంలో ఉన్న భోలేనాథుడు అక్కడి నుంచి మాయమైపోతాడు అప్పుడు పార్వతీదేవి శివునితో ఓ ప్రభు నీ ఆశీర్వాదం ఎవరికి ఉంటుందో వారికి సంపదకి ఆహారానికి ఎలాంటి లోటు ఉండదని అర్థమైంది అని అంటుంది శివుడు పార్వతీదేవితో ఓ పార్వతి నన్ను భక్తితో పూజించే భక్తులందరికీ నేను ఖచ్చితంగా పూజా ఫలాలను ఇస్తాను మరియు వారి పాపాలు నశించే వరకు మాత్రమే వారు దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది సోమనాథుడు మరియు రాజకుమార్తె లాంఛనప్రాయంగా వివాహం చేసుకున్నారు అతను యువరాణిని పల్లకిలో తన ఇంటికి తీసుకువచ్చాడు శ్రావణ మాసం ఆమె ప్రతిరోజు భోలేనాథుని కథలను వినేది యువరాణి శివుని కథలను ప్రతిరోజూ వింటుంది కాబట్టి ఆమె కోరిక మేరకు ఆమెకు మంచి వరుడు లభించాడు పార్వతీదేవి శివునితో స్వామి మీ దయతో సోమనాథుడు చాలా ధనవంతుడు అయ్యాడు అంటుంది సోమనాథుడు ప్రతిరోజు శివుణ్ణి ఆరాధించి కథలు చెప్పడం ప్రారంభించాడు పేదలకు సహాయం కూడా చేసేవాడు దీనితో అతని పాపాలు నశించి పుణ్యలోకాలకు చేరుకుంటాడు